ఇది వచ్చేసి 2009 మోడల్ పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది కూడా 68,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది 310 ఉంది నెగోషియబుల్ అవుతుంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఆటో ట్రాన్స్మిషన్ కావాలన్న వాళ్ళకి లేదు డ్రైవ్ అన్న వాళ్ళకి తక్కువ బేర్లో కావాలన్న వాళ్ళకి అరౌండ్ 3 ల్యాక్ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ కూడా సిల్వర్ కలర్ ఎక్సలెంట్ ఉంది ఇది వచ్చేసి 2012 మోడల్ స్పోర్ట్స్ వెహికల్ ఇది పెట్రోల్ వెహికల్ i10 ఇది 67,000 కిలోమీటర్ తిరిగింది దీంట్లో ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఫాగ్ ల్యాంప్స్ రియర్ వైపర్ డిఫాగర్ ఉంటుంది సో 12 మోడల్ స్పోర్ట్స్ i10 360 ఉంది నెగోషియబుల్ అవుతుంది ఇది వచ్చేసి i10 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇందాక సిల్వర్ కలర్ చూసాం కదా ఇది వచ్చి బ్లూ కలర్ అంత డిఫరెన్స్ అందుకంటే ఏం డిఫరెన్స్ లేదు సో దీంట్లో ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఓన్లీ అరౌండ్ 3 ల్యాక్ బడ్జెట్లో వచ్చేస్తుంది తక్కువ తిన్న వాళ్ళు 65,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది స్పోర్ట్స్ వెహికల్ ఇది వచ్చి నిసాన్ మైక్రా సో దీనికి కొద్ది రీసేల్ తక్కువ ఉండదు కాబట్టి మన మోడల్ కూడా ఎక్కువ వస్తుంది సో ఇది బాగా ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ ఇది 2016 మోడల్ ఫోర్ చేంజ్ కోడ్ చేశారు నెగోషియబుల్ అవుతుంది మనకి 3.5 బడ్జెట్లో వచ్చేస్తుంది 53,000 డ్రైవన్ అయింది సో మినిమం ఫీచర్ దీంట్లో ఏసీ పవర్ షేరింగ్ ఫ్రంట్ పవర్ ఫోర్ అండ్ టూ పవర్ విండోస్ వస్తాయి ఇక వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది చూడొచ్చు నెక్స్ట్ వచ్చే టియాగో ఇది వచ్చేసి మనకి 2019 మోడల్ 40,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది ఓన్లీ 40,000 కిలోమీటర్ ఎగ్జీ ప్లస్ ఇది 640 ఉంది నెగోషియబుల్ అవుతుంది అరౌండ్ 6 ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఎగ్జీ ప్లస్ అంటే టాప్ అండ్ మోడల్ మీకు ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ కంప్యూటర్ మీ సిస్టమ్ టిల్ స్టీరింగ్ హైటబుల్ డ్రైవర్ సీట్ అండ్ రేర్ వైపర్ డిఫాగర్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలవెల్స్ అన్నీ వస్తాయి ఈ లేటెస్ట్ మోడల్ 2019 మోడల్ వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది చూడొచ్చు సో ఇప్పుడు మనం సెడాన్ వెహికల్స్ చూస్తున్నాము సెడాన్ వెహికల్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూద్దాం ప్రయత్నం చేద్దాము కొన్ని వెహికల్స్ సో అన్నీ మిక్స్ అయి ఉంటాయి హోండా సిటీ అమేజ్ వర్ణ ఇవన్నీ సో చూద్దాం 2016 మోడల్ ఇది హోండా సిటీ ఎస్విఎంటీ పెట్రోల్ వెహికల్ 63,000 డ్రైవన్ అయింది 730 ఉంది నెగోషియబుల్ అవుతుంది దీంట్లో మినిమం ఫీచర్స్ అంటే సెడాన్ వెహికల్ కానీ మినిమం ఫీచర్స్ ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ క్లైమేటిక్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి వెహికల్ అయితే వైట్ కలర్ ఎక్సలెంట్ ఉంది వెహికల్ చూస్తేనే అర్థమవుతుంది మీకు వెహికల్ క్లియర్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హోండా సిటీ సివిటీ ఆటో ట్రాన్స్మిషన్ ఇది 2019 మోడల్ ఇది 23,000 డ్రైవన్ అయింది 1150 ఉంది నెగోషియబుల్ అవుతుంది సో ఆటో ట్రాన్స్మిషన్ సివిటీ సో దీంట్లో మనకి అన్ని ఫీచర్స్ ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ కంప్యూటర్ ఫీటర్ మీ సిస్టమ్ హైడ్రెసిబుల్ డ్రైవర్ సీట్ సెంట్రల్ లాకింగ్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలో వీల్స్ అన్నీ ఉంటాయి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది 1150 ఉంది నెగోషియబుల్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ ఓన్లీ 23,000 కిలోమీటర్స్ డ్రైవన్ అయింది నెక్స్ట్ వచ్చేసి అమేజ్ అండి 2015 మోడల్ డీజిల్ వెహికల్ 530 ఉంది నెగోషియబుల్ అవుతుంది 63,000 డ్రైవన్ అయింది ఎస్ఎంటీ ఇది సో దీంట్లో ఎస్ఎంటీ కాబట్టి మినిమం ఫీచర్స్ ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి వెహికల్ కూడా వైట్ కలర్ ఎక్సలెంట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి 2018 మోడల్ హోండా సిటీ విఎంటీ ఇది 58,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది 950 ఉంది నెగోషియబుల్ అవుతుంది సో విఎంటీ అంటే టాప్ మోడలే మనకి ఏసీ పవర్ షేరింగ్ ఫోర్ విండోస్తో పాటు ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలో వీల్స్ అండ్ సెంట్రల్ లాకింగ్ పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ వస్తాయి వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది 2018 పెట్రోల్ 58,000 డ్రైవన్ 950 నెగోషియబుల్ నెక్స్ట్ వచ్చేసి అమేజ్ వైట్ కలర్ ఉంది ఇది అంటే లేటెస్ట్ షేప్ ఇది 2018 మోడల్ డీజిల్ వెహికల్ 49,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది 770 ఉంది నెగోషియబుల్ అవుతుంది సో ఎస్ఎంటీ ఇది సో ఇప్పుడు వచ్చే దాంట్లో ప్రతి దాంట్లో ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి కాబట్టి మినిమం ఎయిర్ బ్యాగ్స్ కంపల్సరీ ఉంటాయి దాంతోపాటు మినిమం ఫీచర్స్ ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ అయితే కామన్గా ఉంటాయి సో వెహికల్ అయితే లేటెస్ట్ మోడల్ 18 మోడల్ మనకి 7.5 బడ్జెట్లో వచ్చేస్తుంది 49,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది దాంట్లో డీజిల్ వెహికల్ అమేజ్ ఇది వచ్చేసి 2016 మోడల్ పెట్రోల్ వెహికల్ ఆటో ట్రాన్స్మిషన్ హోండా సిటీ అండి ఇది 95,000 డ్రైవన్ అయింది 850 ఉంది నెగోషియబుల్ అవుతుంది ఇందాక 19 మోడల్ చూసాం కదా ఇది వచ్చేసి 16 మోడల్ దీంట్లో ఏంటంటే దీంట్లో ఉండే ఇంకా సన్రూఫ్ కూడా ఉంది సో అన్ని ఫీచర్స్ ఉంటాయి పుష్ బటన్ స్టార్ట్ ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ కంప్యూటర్ ఫీటర్ మీ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్ రేర్ వైపర్ డిఫాగర్ అండ్ సన్రూఫ్ ఇవన్నీ వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి 2015 మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది అమేజ్ ఇది 540 ఉంది నెగోషియబుల్ అయితే 64,000 డ్రైవన్ అయింది దీంట్లో కూడా మనకి ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ వస్తాయి వెహికల్ కూడా మంచిగా ఉంది ఇది వచ్చేసి హోండా సిటీ సివిటీ 2017 మోడల్ ఇది సో ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ కంపెనీ ఫీటర్ మీ సిస్టమ్ టిల్ స్టీరింగ్ హ్యాచ్బ్యాక్ డ్రైవర్ సీట్ సన్రూఫ్ ఇవన్నీ ఉన్నాయి టాప్ ఎండ్ మోడల్ ఇది కూడా సో హోండా సిటీలో మన దగ్గర సన్రూఫ్ వెహికల్స్ 2-3 వెహికల్స్ ఉన్నాయి విత్ సివిటీ అంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్
సో ఇది కూడా 11 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది వచ్చి 2014 మోడల్, 75,000 రివన్ అయింది. హోండా సిటీ విఎంటీ 650 నెగోషియబుల్ అవుతుంది. సో విఎంటీ టాప్ మోడల్ విత్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలవెల్స్ అండ్ అన్ని ఫీచర్స్తో పాటు అన్ని వెహికల్ ఉంటుంది. 75,000 రివన్ అయింది, 650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది వైట్ కలర్. ఇది వచ్చేసి 2014 మోడల్ వర్ణ అండి ఎస్ఎక్స్, ఇది 67,000 కిలోమీటర్ రివన్ అయింది, 650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ అంటే మనకి మాక్సిమం అన్ని ఫీచర్స్ వస్తాయి, విత్ ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, రియర్ వైపర్, డిఫాగర్, ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలవెల్స్ అన్నీ వస్తాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది, 650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 2009 మోడల్ ఆటో ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్. సో మనకి 3.5 బడ్జెట్లో వచ్చేస్తుంది, 3.5-4 lakh బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో సెడాన్ వెహికల్ ఆటో ట్రాన్స్మిషన్ కావాలన్న వాళ్ళకి బెస్ట్ వెహికల్. బ్లాక్ కలర్ ఉంది, 60,000 రివన్ చూపిస్తుంది.425 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ హోండా సిటీ, ఇప్పుడే వచ్చినటువంటి వెహికల్ ఇది. సో మైట్ బి 15 or 16 మోడల్ ఉంది. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్ప్లే అయితే నెంబర్ ఫోన్ చేయండి, ఆ నెంబర్ ఫోన్ చేస్తే డీటెయిల్స్ వచ్చిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను మీకు. ఇది వచ్చేసి హోండా జాజ్ అండి, 2016 మోడల్, 66,000 రివన్ అయింది. ఎస్విఎంటీ పెట్రోల్ వెహికల్ ఇది, 680 నెగోషియబుల్ అవుతుంది. ఎస్విఎంటీ అంటే మనకి మినిమం ఫీచర్స్ ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో జాజ్ కూడా ఈ మధ్య చాలా సేల్ అవుతుంది వెహికల్, మరి చాలామంది తీసుకెళ్తున్నారు. సో చూడొచ్చు వైట్ కలర్, ఎవ్రీ మంత్ మన దగ్గర అరౌండ్ 10 వెహికల్స్ వరకు సేల్ అవుతున్నాయి. ఇది వచ్చేసి 2018 మోడల్ డీజిల్ వెహికల్ ఇది, ఫోర్డ్ ఆస్పైర్ ఇది, టైటేనియం టాప్ మోడల్ విత్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి, ఏసీ పోర్షన్తో పాటు. 650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 64,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది ఫోర్డ్ ఆస్పైర్. ఇది వచ్చేసి జాజ్ ఇందాకనే వచ్చింది. సో ఇది పెట్రోల్ డీజిల్ ఏమి లేదు, ఇంకేం పెట్టలేదు. దీని గురించి ఫర్దర్ డీటెయిల్ కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు నా నెంబర్కి. ఇది వచ్చేసి 2017 మోడల్ పెట్రోల్ వెహికల్ జాజ్, 26,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది పెట్రోల్ వెహికల్ ఇది. 650 కోట్ చేశారు నెగోషియబుల్ ప్రైస్. సో 26,000 అంటే చాలా తక్కువ తిరిగినట్టు వెహికల్. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది, ఒరిజినల్ ఉంది మొత్తం. సో 17 మోడల్ 26,650 అండ్ ఎస్ఎంటీ, మినిమం ఫీచర్స్ ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది, మినిమం ఎన్ని నాకు తెలిసి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అనుకుంటాను. ఇది వచ్చి 2012 మోడల్ డీజిల్ వెహికల్, 4,95,000, 65,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 2012 వెంటో హైలాండ్ డీజిల్ వెహికల్ ఇది, 65,000 డ్రివెన్ అయింది, 495 నెగోషియబుల్. వెంటో హైలాండ్ అంటే టాప్ మోడలే, విత్ హైలాండ్ టాప్ మోడలే విత్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలవెల్స్ రాలేదు మరి, హైలాండ్ ఉంది. సో మైట్ బి అలవెల్స్ ఇవ్వలేదో, తీసేసాడు కస్టమర్, సో తీసుకున్నాడు తెలియదు. సో టాప్ మోడల్ అయితే ఇది వచ్చేసి హోండా జాజ్. ఇది ఇంకా డీటెయిల్స్ ఏం పెట్టలేదు, దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కాల్ చేయొచ్చు నాకు. ఇది కూడా వర్ణ ఇందాకనే వచ్చింది, ఇంకా 2-3 వెహికల్స్ ఇందాకనే వచ్చినాయి. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే డిస్ప్లే అయితే నెంబర్ ఫోన్ చేయండి, చేస్తే నేను డీటెయిల్స్ కావాలంటే ఇస్తాను.